नमस्कार मित्र वीडियो मन हीलिंग वास्तु तेलुगु सीरीज वीडियो मन कुने का चाला मंदी ना यक वीडियो वीक्षिस्तुन्न वार इल्लु कट्टुकुन्नामु अनेटटुवंटि आकांक्ष उन्न वाळ्ळु कानिवंडि ఇందులో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఒక శాస్త్రం మీద మక్కువతో ఈ యొక్క లిటరేచర్ ఏదైతే ఉందో ఆ యొక్క లిటరేచర్ని చదువుతూ నేను చెప్పేటటువంటి వీడియోస్లో విని కాస్త కంపారిటివ్గా డౌట్స్ అడుగుతున్నారన్నమాట. ఈ యొక్క డౌట్స్లో అడిగే వాళ్ళకి ఏంటంటే ఆయాది క్యాలిక్యులేషన్స్ అని చెప్పి చెప్తాం అన్నమాట. అంటే ఒక మనిషికి కానీ ఒక ఫ్యామిలీకి కానీ ఏ రకమైనటువంటి ఎన్క్లోజర్ మనం తీసుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి సింహద్వార స్థాపన చేయాలి అనేది శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందువల్ల ఈ ఆయుధ క్యాలిక్యులేషన్స్ లో యోని అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఆ యొక్క యోని అనేది మనం తీసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది దిక్కులు నాలుగు, అలాగే విదిక్కులు నాలుగు కలిపి ఎనిమిది డైరెక్షన్స్ కింద శాస్త్రం చూస్తుంది. సో సింహద్వార స్థాపన చేసినప్పుడు ఆ యొక్క యోని తత్వం ఏదైతే చెప్తుందో అది ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది అన్నమాట. యాక్చువల్గా అంటే తూర్పు నుంచి మొదలుపెట్టి ఒక అంకెగా తీసుకొని తూర్పుని ఒక ప్రదక్షిణాక్రమం తీసుకునేటప్పుడు ఆగ్నేయం రెండవ నెంబర్ కింద తీసుకుంటుంది, మూడవ నెంబర్ అనేది ఒక దక్షిణాన్ని తీసుకుంటుంది, నాలుగవ నెంబర్ అనేది ఒక నైరుతిని తీసుకుంటుంది, ఐదవ నెంబర్ అనేది ఒక పశ్చిమం తీసుకుంటుంది, ఆరవ నెంబర్ వాయువ్యాన్ని తీసుకుంటుంది, ఏడవ నెంబర్ ఉత్తరాన్ని తీసుకుంటుంది, ఎనిమిదవ నెంబర్ ఈశాన్యాన్ని తీసుకుంటుంది. అంటే ఈ డెరివేషన్స్ అవి మనం చేసేటప్పుడు ఏంటంటే యోని పలానా ఒకటో నెంబరు, పలానా ఐదవ నెంబరు, లేదా పలానా నాలుగో నెంబరు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వస్తుంది అన్నమాట. ఏదైతే మనం ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మనకి ఒక ఈ యొక్క యోని అనేది సరిసంఖ్యలు వచ్చినప్పుడు ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ మనం వదిలిపెట్టి వేరొక క్యాలిక్యులేషన్స్కి వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఎందువల్ల అంటే సరిసంఖ్యలు మనం చూసుకునేటప్పుడు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది ఇవి ఆగ్నేయము, నైరుతి, వాయుగం మరియు ఈశాన్యాన్ని సూచిస్తాయన్నమాట. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మనం బేసి సంఖ్య వచ్చిందాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అందువల్ల కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక హింట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అందువల్ల ఒకటి కానీ, మూడు కానీ, ఐదు కానీ, ఏడు కానీ వచ్చినప్పుడు అవి డైరెక్షన్కి సంబంధించినటువంటి యోనులు అన్నమాట. అంటే ఒకటి వచ్చినప్పుడు తూర్పు దిగుగా నువ్వు సింహద్వారం పెట్టు అని చెప్పి చెప్పడం అనమాట ఆ యొక్క ఎన్క్లోజర్కి, ఆ యొక్క కాన్షియస్నెస్కి. అదే రకంగా మూడు వచ్చినప్పుడు దక్షిణం సింహద్వారం మీరు చూసుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట. అదే రకంగా ఐదు చెప్పినప్పుడు పశ్చిమ సింహద్వారం మనం యోని పెట్టుకోవాలని చెప్పి చెప్తుంది. అదే రకంగా ఏడు ఉత్తర సింహద్వారం మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది ఆ క్యాలిక్యులేషన్స్లో సూచించబడతాయన్నమాట. అదే రకంగా కొన్ని పేర్లు దిక్కులకు కానీ విదిక్కులకు కానీ ఎనిమిది డైరెక్షన్స్కి శాస్త్రాస్లో కొన్ని పేర్లతో పిలవడం అనేది జరిగింది అనమాట. అంటే పలానా ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకుంటాం మనం, పలానా తూర్పు సింహద్వారం అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. కానీ శాస్త్రాస్ చెప్పినప్పుడు ఏంటంటే దానికి ఒక పేరు ఉంది. సో అవి మనం ఇప్పుడు మనం చూస్తాం అనమాట. సో ఒక ఇంటికి సంబంధించి మధ్య బిందువు బ్రహ్మ బిందువు అని మనం కొనేప్పుడు చక్కగా ఈ ఆకుపచ్చ కలర్లో చూపెట్టినటువంటి వాటిని మనం డైరెక్షన్స్ కింద చూపెడతాం అనమాట. ప్రతి డైరెక్షన్ ఒక 90 డిగ్రీస్తో ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనమాట. అదే రకంగా విదిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మధ్య భాగం బ్రహ్మబిందువు నుంచి ఒక కార్నర్స్గా వెళ్తున్నాయి, డయాగనల్గా వెళ్తున్నాయి అనమాట. అవి ఆగ్నేయము, నైరుతి, వాయుగము మరియు ఈశాన్యాన్ని మనకు సూచిస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక దిక్కులు ఏంటనేది మనం చెప్పుకున్నాం అనమాట. సో ఈ ఆకుపచ్చని కలర్లో నేను ఏదైతే చూపెట్టానో ఈ నాలుగు దిక్కులు అన్నమాట, ఇవి తూర్పు, దక్షిణము, పశ్చిమము మరియు ఉత్తరము. వీటి శాస్త్రాస్లో ఏమని పిలుస్తారు,
ఇప్పుడు తూర్పు దిక్కుకు సంబంధించిన ధ్వజాయం అని చెప్పి చెప్తారు. ధ్వజాయము ధ్వజం. అలాగే దక్షిణం తీసుకున్నప్పుడు సింహాయము అని చెప్తారు. ఆయము అంటే అది ఒక యోని అని చెప్తారు. ఇవన్నమాట సింహము. అదే పశ్చిమం తీసుకున్నప్పుడు మనం వృషభంతో సూచిస్తారన్నమాట. వృషభాయం అని చెప్పి చెప్తాం అన్నమాట. అదే రకంగా ఈ యొక్క ఉత్తరం దిక్కు తీసుకున్నప్పుడు గజాయం అని చెప్తారు. గజం అంటే గజాయం అన్నప్పుడు ఏంటంటే మనం ఉత్తరం దిక్కు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ధ్వజం అంటే ఒక ఫ్లాగ్ స్టాఫ్ అన్నమాట. అంటే ఒక దేవస్థానంలో మీరు చూసినప్పుడు మన ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో అది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఈ యొక్క గర్భగుడి కంటే ముందు పక్కన మనకి ఈ యొక్క ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అంటే అది ఒక ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పి చెప్పడం అక్కడ ధర్మం అన్నమాట. అదే అక్కడ దక్షిణం అనేది తీసుకున్నప్పుడు సింహాయం అని చెప్పారు. సో సింహాయం అనగానే కంచికి చదవకండి, అది దక్షిణ సముద్రాన్ని సూచిస్తుంది అనమాట. ఫైనల్గా వృషభం వృషభాయం ఇది వెస్ట్ ఫేసింగ్ పశ్చిమం దిక్కుని సూచిస్తుంది అన్నమాట. అదే రకంగా మనం ఈ యొక్క కార్నర్స్ మనం తీసుకునేటప్పుడు ఇప్పటివరకు మనం ఏంటి ఒక డైరెక్షన్స్ ప్రకారం చూసాం. సో ఈ కార్నర్స్ మనం చూసినప్పుడు ఈ యొక్క కార్నర్స్ ఆగ్నేయను ధూమం అని చెప్పి చెప్తామన్నమాట. నైరుతిని శ్వానం అని చెప్పి చెప్తాము. అదే రకంగా వాయువ్యాన్ని కరం అని చెప్పి చెప్తాము. ఒక ఈశాన్యాన్ని కాకం అని చెప్పి చెప్తాము. ఇవి సరిసంఖ్యలతో సూచించబడతాయి, 2, 4, 6, 8. సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఈ యొక్క సరిసంఖ్యలతో యోని అనేది వచ్చినప్పుడు మనం దాని జోలికి వెళ్ళకూడదు అన్నమాట. అంటే ఆ రకంగా ఆగ్నేయానికి మూలగా సముద్రాన్ని పెట్టద్దు అని చెప్పి శాస్త్రాలు చెప్తుంది అన్నమాట. ఈ యొక్క వీటిని విదిక్కులు అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది అన్నమాట. సో ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.